నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడికి సంబంధించి హోంశాఖ కూడా స్పందించడం జరిగింది ఆ ఘటనకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఈఎంసకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్తే రావు గారు నమస్తే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడికి సంబంధించి హోంశాఖ కూడా స్పందించడం జరిగింది జరిగిన దాడికి సంబంధించి ఒక రిపోర్ట్ కావాలని కూడా అడిగింది అని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఏంటి అసలు పూర్తి సో ఒకటి ఏంటంటే సహజంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలోనైనా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అవుతుంది ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తుంది కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉంది అటు ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా కానీ లేదా ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ యంత్రాంగం ఎస్పెషల్లీ కేంద్ర యంత్రాంగం అయినా రాష్ట్ర యంత్రాంగం అయినా కానీ కేంద్ర అక్కడ ఎన్నికల సంఘం ఇక్కడేమో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేసిందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ కూడా దాని మీద దృష్టి పెట్టి అసలు ఏం జరిగింది అనేది నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈయన మీద జరి దాడి జరిగింది అని చెప్పి తెలియగానే మరుక్షణమే ట్వీట్ చేశాడు అంటే నరేంద్ర మోడీ కంప్యూటర్ ముందు కూర్చొని ట్వీట్ చేయడు ఎప్పుడు కదా టీమ్ ఉంటుంది పిఎం ఆఫీస్లో టీమ్ ఉంటుంది పిఎంఓస్ ఈ టీమ్ ఉంటుంది ఆ టీము ఈ సంఘటన ఏ జరిగినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు సరే రకరకాలుగా అంటే కండ కండాల్లో తర్వాత ఇతర ఇతర రియాక్షన్స్ ఏమైనా ఉంటే అవి పెడుతూ ఉంటారు కొన్ని ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు అప్పుడు నరేంద్ర మోడీ పర్మిషన్ తీసుకొని పెడుతూ ఉంటారు నరేంద్ర మోడీ పీఎం ఆఫీస్లో ఎవరు ఉంటారు సీనియర్ ఐఏఎస్లు ఉంటారు సీనియర్ ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఇలాంటి వాళ్ళంతా టీం ఉంటారు సో వాళ్ళే ఆపరేట్ చేస్తుంటారు జనరల్గా మనం ఏంటంటే నరేంద్ర మోడీ రెస్పాండ్ అయ్యారు అంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆయన రియాక్ట్ అయినట్టే మన ఫీల్ కావాలి సో నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిది శనివారం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది కదా ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు వరుస రోజు ఉదయాన్నే అన్ని పేపర్లో కూడా వచ్చింది అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా కేంద్ర హోంశాఖ కూడా రి డెఫినెట్గా రియాక్ట్ అవుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్ర నిఘా వర్గాలు ఉంటాయి అలాగే కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి రాష్ట్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలకి తెలియజేయాలి ఇక్కడ ఐపీఎస్లు ఉంటారు సివిల్ సర్వెంట్లు వాళ్ళు వాళ్ళు ఏదో రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కాదు వాళ్ళు సివిల్ సర్వెంట్లు అంటే కేంద్ర సర్వీస్ వాళ్ళు కేంద్రానికి సంబంధించినటువంటి డిప్యూట్ అయినటువంటి వాళ్ళు అంటే అపాయింట్ అయినటువంటి వాళ్ళు యూపీపీఎస్సి కాకుండా ఇక్కడ సివిల్స్ రాస్తారు సివిల్స్ రాసి వచ్చినటువంటి అధికారులు సో కాబట్టి వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు కేంద్రానికి సంబంధించినటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి సో కాబట్టి రాష్ట్ర నిఘా సంస్థలు కేంద్ర నిఘా సంస్థలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇమీడియట్గా సేకరించి క్రాస్ చెక్ చేస్తారు ఓకే క్రాస్ చెక్ చేయడానికి కేంద్రానికి సంబంధించి రకరకాల దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కూడా ఉంటాయి బ్రాంచ్లు సో దీన్ని క్రాస్ చెక్ చేసి అసలు ఏం జరిగింది అనే దాని మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి అసలు వాస్తవాలని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఎప్పుడు కూడా పరిగణించి ఉంచుకుంటారు ఒకవేళ అవసరమైతే దర్యాప్తు చేయాల్సి వస్తే దర్యాప్తు కూడా చేస్తాయి అంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ జరగాలనుకో దీని మీద అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని తీర్మానం చేసి పంపించాలి అప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది అలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో విశిష్ట అధికారాలతోటి డైరెక్ట్గా కూడా ఎంటర్ అయ్యి సుమోటోగా కొన్ని కేసులు తీసుకొని ఎంక్వైరీ కూడా చేయొచ్చు సో ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఇష్యూలు అంటే మళ్ళీ మొదటికే ఏంది ఈ రాయి సంబంధించి అసలు అది నిజంగా జరిగిన దాడా లేదంటే అగంతకులు లేదా కుట్రదారులు ఎవరైనా ఉన్నారా లేదంటే ఎవరైనా తీవ్రవాదులు టైప్ ఎవరైనా ఉన్నారా అనేది అయితే దీనికి సంబంధించి ఎవరు ఇవ్వాలి రిపోర్టు అనంటే రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు ఇవ్వాలి ఎవరు డీజీపీ ఇవ్వాలి లేదా కేంద్ర నిఘా వర్గాలకి రాష్ట్ర నిఘా వర్గాలు ఇవ్వాలి రాష్ట్ర నిఘా వర్గం ఎవరి పరిధిలో ఉంటుంది డీజీపీ పరిధిలో ఉంటుంది సో దీనికి సంబంధించి అప్డేట్ ఎవరివ్వాలి డెఫినెట్గా డీజీపీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి సిఎస్కి ఇవ్వాలి సీఎస్ ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది ఇది ప్రాసెస్ సో ఈ ప్రాసెస్లో అప్డేట్ ఏమైనా ఉందా ఈ కేసులో అంటే ఒక నివేదిక అయితే ఇచ్చారు ఎవరు డీజీపీ ఒక నివేదిక ఇచ్చారు కసిరెడ్డి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక నివేదిక ఇచ్చారని చెప్పి పోలీసులు ఒక నివేదిక ఇచ్చారు అని చెప్పి చెబుతున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ నివేదికలు ఏముందో ఇప్పటివరకు బయటికి రాలే ఆ నివేదికలో ఏమీ లేదని చెప్పేసి తాజాగా రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించిన తర్వాత అర్థమవుతుంది యాక్చువల్గా మార్నింగ్ అప్డేట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి అంటే నివేదిక ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అని అన్నారు అంటే ఏదో సంథింగ్ అప్డేట్ ఉండి ఉంటుంది దర్యాప్తు పురోగతిలో ఉండి ఉంటుంది దర్యాప్తు ముందుకు సాగుంటుందని చెప్పేసి అనుకున్నారు రెండు లక్షల రూపాయల రివార్డు ఎప్పుడైతే ప్రకటించారో మార్నింగ్ ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికలో ఏమీ లేదు అనేది అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఇచ్చి ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక వాళ్ళు ఏమి ఇచ్చి ఉంటారంటే ఇప్పటివరకు ఈ సంఘటనకు సంబంధించి మేము ఒక అరవై మందిని లేదంటే ఒక మూడు వందల మందిని మొత్తం ఇరవై రెండు టీములు ఏర్పాటు చేశారు అంటున్నారు ఇరవై రెండు మంది అంటే దాదాపు వందల మంది ఉంటారు సో టీములు ఆరు టీంలో ఏ టీంలో వేశారు ఇరవై రెండు టీంలో అన్నారు సో టీమ్స్ మొత్తం మీద టీమ్స్ ఎన్ని వేసు ఇదిగో పలాని ఇన్ని టీమ్స్ వేసాము ఇంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు దాంట్లో ఆక్టోపస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో స్పెషల్ పోలీసులు ఎంతమంది ఉన్నారు దే ఫోరెన్సిక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదంటే ఇంకో గ్రే హౌండ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి నివేదిక ఇచ్చి ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల నుంచి మేము ఈ కేసుకు సంబంధించి డిప్లై చేసాము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సుమారుగా ఇరవై రెండు బృందాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి దాని మీద అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి ఉంటారు ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు ఉంటారు సో నిఘా వర్గాలు ఉంటాయి కదా ఈ నివా నిఘా వర్గాలు అయితే రా కేంద్ర వర్గానికి పంపిస్తుంటాయి కేంద్ర వర్గం కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది కాబట్టి పర్యవేక్షణలో ఏం జరిగింది అనే దాని వెనుక మనం చూసుకుంటే కనుక కొంచెం మనం రివ్యూ చేసుకుని కొంచెం వెనక్కి వెళ్తే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూటమి ఏర్పాటైన తర్వాత అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చిన తర్వాత జరిగినటువంటి కూటమి మొట్టమొదటి మీటింగ్ అది అదిపేటూరుపేటలో జరిగినటువంటి మీటింగ్లో ఏం జరిగింది నిఘా వైఫల్యం క్లియర్గా కనిపించిందా లేదా అక్కడ రాష్ట్ర నిఘా వై వైఫల్యం క్లియర్గా కనిపించింది తర్వాత ఎస్పీలు జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఎస్పీలు నిర్లక్ష్యంగా వహించారని తెలిసింది కదా ఆ తర్వాత అక్కడ మీటింగ్ జరిగేటప్పుడు మైక్ కట్ అయింది కదా దాంతోపాటు ఏం జరిగింది అక్కడ నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని తొక్కిసలాడు జరిగేటప్పుడు లేదంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనుమానం వచ్చినప్పుడు ఆయనే జోక్యం చేసుకొని లేదా సీన్ కట్ చేస్తే ఆరు మంది ఐపీఎస్లు మూడు ఐఏఎస్లు ముగ్గురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు కదా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి మళ్ళీ సేమ్ రిపీట్ అయింది కదా అంటే రక్షణ వైఫల్యం కదా లాండ్ ఆర్డర్ సిచ్యువేషనే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ అప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ సైన్యంలో వ్యవహరించారు ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఈ సభను ఫెయిల్ చేయడానికి కొంతమంది స్లీపర్ సెల్స్ను పంపించి మొత్తం గడబిడ చేశారు అనేది ఆ రోజు ఇచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడేంటి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భద్రత లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు నిఘా సంస్థలు ఏం చేస్తున్నట్టు అసలు నిఘా సంస్థ ఏంటో తెలుసా దాని యొక్క డ్యూటీ ఏంటో తెలుసా ఎవ్వరికీ తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటమే వాళ్ళ వాళ్ళ పని ఓకే అంటే ముందస్తుగానే కనుగొంటారు సపోజ్ ఏదైనా టెర్రరిస్టులు ఉన్నారు టెర్రరిస్టులు కదలికలు ఉన్నాయి ఆ కదలికలను ముందుగానే కనిపెట్టి ఆ టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తుంటారు అలాగే తీవ్రవాదులు ఉన్నారు వాళ్ళ యొక్క కార్యకలాపాలను గమనించి వెంటనే చర్యలు తీసుకుంటారు అలాగే రక్షణకు సంబంధించి ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ లేదంటే ఎవరైనా సరే వాళ్ళకి భద్రత కల్పిస్తుంటారు ఎవరెవరికి ప్రాణాపాయం ఉంది ఎవరి ద్వారా ఉంది అనేది డెఫినెట్గా పోలీసులకు తెలిసి ఉంటుంది సో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్ సెక్యూరిటీ రివ్యూ కూడా చేస్తుంటారు అందుకే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీని పెంచారు కేంద్ర ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది భద్రత కల్పించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అందుకే భద్రతను పెంచుకున్నాడు ఆయన అంటే ఎవరెవరికి ప్రాణాపాయం ఉంది ఎవరెవరికి భద్రత ఉండాలి ఎంత ఉండాలి అనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి అయితే కేంద్ర హోంశాఖ స్పందించి నివేదిక అడగడం జరిగింది మరి దాడిలో నిఘా వైఫల్యం జరిగింది అంటే ఇక్కడ ఎవరెవరిని బాధ్యం చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇప్పుడు ఆరుగురు ఆరు ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లు గతంలో బదిలీ చేశారు కదా ఇప్పుడు ఎవరిని చేయాలి అసలు ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీని ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ని అలాగే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ముగ్గురిని बाध्य चे संगठन की